నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సీతారామరాజు. మనం ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం మిలిటరీ మాధవరంలో ఉన్నాం. ఈ గ్రామానికి దేశవ్యాప్తంగా ఎంతో పేరుంది. ఇక్కడ పారే నీరులో కూడా దేశభక్తి ఉంటుంది. ఇక్కడ ప్రతి ఒక్కరిలో కూడా జాతీయత ఉవ్వెత్తున ఎగిసిపడుతుంది. అయితే ఈ గ్రామంలో ఇప్పటి వరకు 2000 మంది వరకు కూడా వీర జవాన్లు అయ్యారు. అలాగే రెండో విషయం చెప్పాలంటే, మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధంలో కూడా ఇక్కడ పాల్గొని తమ దేశానికి సేవలు అందించారు. మన ముందు చాలామంది ఉన్నారు, మిలిటరీకి సంబంధించి ఆల్రెడీ సేవలు అందించి రిటైర్ అయిన వారు కూడా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం ఈ ఎపిసోడ్లో చేద్దాం. మీరు కూడా నాతో ఫాలో అయిపోండి. నమస్కారం అండి. నమస్కారం సార్. మీ పేరేంటండి? నా పేరండి బల్లం వేరే అండి. ఎక్స్ ఆర్మీ మిలిటరీ కెప్టెన్గా రిటైర్మెంట్ అయ్యి ఈ మిలిటరీ మాధవరాన్ని మాజీ సంఘ అధ్యక్షుడిగా పనిచేస్తున్నానండి. పనిచేస్తూ మా మిలిటరీ మాధవరాన్ని ఒక మిలిటరీ రూపంగా మారుతూ, మిలిటరీ మాధవరం అనేది ప్రతిరోజు కూడా తలుచుకుంటూ మొదలవుతుందండి. ఎందుకంటే మా ఊర్లో ప్రత్యేకంగా ఇంటింటికి ఒకళ్ళు ఇద్దరు లేక ముగ్గురు కూడా వెళ్ళే ఇల్లు ఉన్నాయండి. అందుచేత ప్రతి వ్యక్తి కూడా మిలిటరీకి వెళ్ళడానికి ధైర్యంగా ఉండి ముందుకు వస్తూ ఉంటారు. మేము ఇక్కడ ప్రతి సంవత్సరం కార్గిల్ విజయ దివసం అండ్ ఆగస్ట్ 15, జనవరి 26 ఇవన్నీ జరుపుతూ ఉంటాం. ముఖ్యంగా కార్గిల్లో ఏం జరిగింది అవన్నీ కూడా ఇక్కడ కార్గిల్లో పాల్గొన్న వ్యక్తులు కూడా ఉన్నారు, వాళ్ళు వివరిస్తూ ఉంటారు. వాళ్ళకి తెలుస్తానికి ఇంత చేస్తూ ఉంటారు సేవ. మా ఊర్లో ఏంటంటే ప్రతి వ్యక్తి కూడా ఎక్కడికి వెళ్తావు అబ్బాయి అంటే మిలిటరీ మాధవరంలో చెప్పే వ్యక్తి ప్రతిది ఏంటంటే నేను మిలిటరీకి వెళ్తాను, మిలిటరీ వెళ్ళి దేశ సేవ చేస్తానని చెప్పేది వాళ్ళే, కానీ వేరే ఉద్యోగానికి అంత ఇంట్రెస్ట్ ఉండదు. జై హింద్. ఈ గ్రామంలో ఇంచుమించు ఇప్పటివరకు 1800 మంది పెన్షన్దారులు ఉన్నారంటే దేశం కోసం ఈ గ్రామం ఎంత పాటుపడుతుందో మనం అర్థం చేసుకోవచ్చు. ప్రతి ఇంట్లో కూడా 4 ముగ్గురు ఇప్పటివరకు దేశ సేవలో ఉన్నారు. రాబోయే యువత కూడా ఈ మార్గంలోనే పయనించడానికి కూడా వారు ఇష్టపడతారు. ఇక్కడ మరొకరు ఉన్నారు, వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చెప్పండి సార్, మీ పేరండి? నా పేరు సుందర్రావు అండి. నేను సుబేదారి మేజర్ ఆర్నరీ లెఫ్టినెంట్గా 2002లో రిటైర్డ్ అయ్యానండి. మా యొక్క గ్రామం నుండి మొదటి ప్రపంచ యుద్ధం, రెండవ ప్రపంచ యుద్ధంలో కూడా అనేక మంది పాల్గొన్నారు. మొదటి ప్రపంచ యుద్ధంలో 9 మంది పాల్గొన్నారు, దాంట్లో ఒకరు వీరమరణం పొందారండి. అదేవిధంగా రెండవ ప్రపంచ యుద్ధంలో 1110 మంది వాళ్ళు పాల్గొనగా దాంట్లో 10 మంది వీరమరణం పొందినట్లు మా యొక్క చరిత్ర అండి, మా గ్రామ చరిత్ర. నేను 1999లో నాకు కార్గిల్లో అక్కడ అటెండ్ చేయడానికి అవకాశం దొరికింది. మా కంపెనీ అక్కడ మరి చాలా మరి ఇంచుమించు ఏప్రిల్ నుండి జూలై వరకు అక్కడ యుద్ధంలో పాల్గొంది. దాంట్లో మా యొక్క ఒక ఆఫీసరు, ఒక 6 జవాన్లు మరి వీరమరణం పొందారు. రెండవదిగా 17 మంది మరి వౌండెడ్ గాయపడ్డారండి అక్కడ. అదేవిధంగా మా గ్రామంలో ఇప్పుడు అగ్నివీర్ దాని గురించి కనీసం 60-70 మంది ఇప్పుడు కూడా మా గ్రామం నుండి ప్రతిరోజు ఉదయం వాళ్ళు లేచి ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. దీంట్లో పాల్గొనేటటువంటి ప్రతి వారికి ఆసక్తి అండి. ప్రతి యొక్క ఎవరైతే ఆ యొక్క వయసు 17 సంవత్సరాలు దాటిందండి, ప్రతి వారికి కూడా మిలిటరీకి వెళ్ళాలనేటువంటి ఒక ఊహతో వాళ్ళు చాలామంది ఇంట్రెస్ట్తో వాళ్ళు మరి పాల్గొనడానికి మరి ప్రయత్నిస్తారండి. అయితే మనం చూడవచ్చు, ఇప్పటి తరం వారు ఒక డాక్టర్ అవ్వాలను, ఒక సాఫ్ట్వేర్ అవ్వాలని కోరుకుంటారు. అలాగే వారి పేరెంట్స్ కూడా తమ పిల్లలు మంచి ఉన్నత పరిస్థితిలో ఉండాలని కూడా అనుకుంటారు. కానీ ఇక్కడ పిల్లలు మాత్రం తాము దేశ సేవ చేయడానికి ఇష్టపడతారు. వ్యవసాయం ఎక్కువగా ఉన్నప్పటికీ వ్యవసాయం చేస్తూనే ఈ మిలిటరీలో పాల్గొనడానికి ప్రతి సంవత్సరం తర్ఫీదు అవుతారు, ఎంతోమంది సెలెక్ట్ అవుతారు కూడా. మరొకరు ఉన్నారు, వారిని కూడా అడిగి వివరాలు తెలుసుకుందాం. మీరు చెప్పండి, మీ పేరేంటి సార్? జై హింద్. నా పేరు లక్కాకల్ నాగేశ్వరరావు. నేను ఇండియన్ ఆర్మీలో 22 సంవత్సరాలు సర్వీస్ చేసి హల్దార్ గారు రిటైర్ అయ్యాను. వచ్చిన తర్వాత మా పిల్లల్ని కూడా ట్రైనింగ్ ఇచ్చి మా ఇద్దరు పిల్లల్ని కూడా ఆర్మీలో చేర్చడం జరిగింది. వారు కూడా సర్వీస్ కంప్లీట్ చేసి మా కుమారుడు సర్జికల్ స్ట్రైక్ అనే వారిలో కూడా ఆయన పాల్గొన్నాడు. ఆయన వచ్చేసి ఇప్పుడు ఇక్కడే పెన్షన్ తీసుకుంటున్నాడు. ఇంకొకరోడు వచ్చి ఇప్పుడు జుబ్దార్ చేస్తున్నారు, ఆయన సర్వీస్లోనే ఉన్నారు. ఆయన సర్వీస్ చేస్తుండగా మేము మా ఇంటి పేరు లక్కాకుల. లక్కాకుల వారి కుటుంబంలో ఇప్పటి వరకు 28 మంది ఇండియన్ ఆర్మీలో సర్వీస్ ఇచ్చాం, సర్వీస్ చేస్తున్నారు. ఇప్పుడు మా అల్లుళ్ళు కూడా సర్వీస్ చేస్తున్నారు. మా మనవలు కూడా రెడీగా ఉన్నారు. ఇప్పుడు అగ్నివీరులు జాయిన్ అవటానికి ప్రతినిత్యం ట్రైనింగ్ తీసుకుని ఇదే విధంగా మేము ఊర్లో యువతకి ఇదే మేము సందేశం ఇస్తున్నాం. ఏదైతే ఉద్యోగం మన స్వచ్ఛతతో మంచి
మార్గాన్ని చూపించే ఒక వ్యక్తిని ఒక సోల్జర్గా దిద్దాలంటే చాలా కష్టం. సోల్జర్కి ఉన్న డిసిప్లిన్ సాధారణ మానవుడికి ఉండదు. కనుకన మేము పిల్లల్ని కూడా మోటివేట్ చేస్తాం. ఏదంటే ఇండియన్ ఆర్మీలో జాయిన్ అవ్వండి, మీరు చేసినంతకాలం సర్వీస్ చేయండి, బయటకు వచ్చి మంచి సర్వీస్ చేయండి, మంచి వ్యక్తిగా మీరు మంచి పని చేయాలి, దేనికి కూడా ఆశించకూడదు. ఈ కాలంలో ఏంటంటే ఇంజనీర్ చదవాలి, వెళ్ళిపోవాలి, పారని వెళ్ళిపోవాలి, తల్లిదండ్రులను వదిలేయాలి అనే మార్గంలోనే యువత పాల్గొంటున్నారు. కానీ మాధవరంలో అటువంటి యువత ఎవరు కూడా లేరు. ముందు నేను నేషన్ ఇండియన్ ఆర్మీలో సేవ చేయాలి, దేశానికి సేవ చేయాలి అనే దృక్పథంతో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఇండియన్ ఆర్మీకి సేవ చేయాలి అనే దృక్పథంతో నెక్స్ట్ ఇది కాకపోయినప్పుడు బయట ఉద్యోగాలకి వెళుతున్నారు కుర్రోళ్ళు. ఈ వేళ కుర్రోళ్ళు అందరూ కూడా అగ్నిపథ గురించి ఎన్నో వదంతులకు పుట్టారు, పుట్టినవి కానీ ఆ వదంతులు ఏది నమ్మకుండా మా గ్రామ యువత అంతా కూడా అగ్నివీరులో జాయిన్ అవ్వాలని వాళ్ళు ఎంతో దృఢత్వంతో ట్రైనింగ్ తీసుకున్నారు. జై హింద్. ఇది వాస్తవంగా చెప్పాలంటే దేశం ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలు, ఒక టెర్రరిస్ట్ సమస్య కావచ్చు, ముంబై దాడుల్లో కావచ్చు, కార్గిల్ సమస్యలు కావచ్చు, ఎటువంటి సమస్య వచ్చినా దేశానికి మేమున్నామంటూ ఈ గ్రామం వారు ముందుగా వీరు ముందడుగు వేస్తారు. అటువంటి ఈ గ్రామానికి కేంద్రం కూడా మెచ్చి ఒక 5 ఏళ్ల క్రితం 11 కోట్ల రూపాయలు అభివృద్ధికి ఇచ్చింది. అంతేకాదు ఎక్కడ ఏది జరిగినా మిలిటరీ మాధవరం గుర్తుకొస్తుంది. అలాంటి దేశస్ఫూర్తి ఈ గ్రామంలో గడప గడపకు ఉంది. ఇది తాజా ఎపిసోడ్. మరో ఎపిసోడ్తో మీ ముందుంటా. ప్లీజ్ సబ్స్క్రైబ్ సుమన్ టీవీ.